నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి శాంతి స్వరూప్ గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈయన ఎవరంటే దూరదర్శన్ ఛానల్లో ఒకప్పట్లో ఎటువంటి ప్రాంప్టింగ్ సదుపాయం లేకుండా కూడా ఈయన తెలుగులో వార్తలు చదివేవాళ్ళు. దేశంలో మొట్టమొదటిసారిగా దూరదర్శన్ ఛానల్లో తెలుగులో వార్తలు ప్రసారం అయ్యాయంటే అది శాంతి స్వరూప్ గారి వల్ల అని చెప్పుకోవచ్చు. ఆయన తెలుగు ఉచ్చారణతో అప్పట్లో ఆ దూరదర్శన్ ఛానల్లో న్యూస్ రీడర్గా అయితే పనిచేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆయనకి అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2 రోజుల క్రితం యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇతన్ని. సో అక్కడ గుండెపోటుతో అయితే ఈరోజు మరణించడం జరిగింది. వాళ్ళ కుమారులు చెప్పిన ప్రకారం అయితే ఆయనకి కొన్ని రోజులుగా అస్వస్థత అయితే గురయ్యారు. అనారోగ్యంతో పాటు అయితే బాగా బాధపడుతున్నారని. సో ఈ టైంలో ఆయనకి హార్ట్అటాక్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఆయన మరణించడం అయితే జరిగింది. ఆయనకి నివాళులు అర్పించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అయితే అర్పించడం జరిగింది ట్విట్టర్ వేదికగా. మరికొంతమంది అయితే ఇంకా ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. రండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సడన్గా శాంతి స్వరూప్ గారు మరణం విన్నాక మీకు ఎలా అనిపిస్తుంది? శాంతి స్వరూప్ గారు చనిపోయారని తెలిసిన వెంటనే మేమందరూ చాలా బాధపడ్డాం. ఎందుకంటే నేనే కాదు, నేను దూరదర్శన్తో పరిచయం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కానీ దాదాపు ఐ థింక్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ శాంతి స్వరూప్ని తెలియని వాళ్ళు కానీ లేరు. అండ్ ఈవెన్ ఎక్కడైనా స్టేజ్ ప్రోగ్రాంలు జరుగుతున్నప్పుడు కూడాను మిమిక్రీ వాళ్ళు కూడా శాంతి స్వరూప్ స్వరాన్ని అనుకరించడం అనేది చిన్నప్పటి నుంచి పిల్లలందరూ చూస్తున్నారు. ఈ తరం వాళ్ళు కానీ పాత తరం వాళ్ళు కానీ శాంతి స్వరూప్ యాజ్ ఎ న్యూస్ రీడర్గా, న్యూస్ ప్రెజెంటర్గా, తర్వాత యాంకర్గా చాలా చోట్ల పర్టికులర్లీ ఆయన గురించి చెప్పాలంటే తను ఈ ధర్మ సందేహాల్లో కూడా చాలా బాగా రక్తి కట్టించాడు. అటువంటి శాంతి స్వరూప్ లేకపోవడం అనేది అది అంటే మీడియాకి తీరని లోటు అని అంటే అనలేం కానీ, బట్ ఆయన మా అందరి ముందు పెరిగి ఆయన చూస్తూ పెరిగిన వాళ్ళు. నేను న్యూస్ డైరెక్టర్గా ఉన్నాను, మాతో మా న్యూస్లో పనిచేసాడు, దూరదర్శన్ న్యూస్లో ఛానల్. మరి అది ఆ పిల్లలకి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆయన స్వర్గంలో ఉండాలని. అక్కడ కూడా ఏమన్నా ఛానళ్ళు ఉంటే అక్కడ కూడా వదిలిపెట్టరు శాంతి స్వరూప్ గారిని. అంత మంచి మనిషి, సహృదయుడు, సౌమ్యుడు. ఎంత చక్కగా మాట్లాడితే అంత సౌమ్యుడు. ఆయన లేని లోటు అది నిజంగా తీరనిదే అని చెప్పాలి. మీ ఇద్దరికి శాంతి స్వరూప్ గారికి మీ ఇద్దరికి ఎటువంటి అనుబంధ సంబంధం ఉంది? ఎస్, నేను దూరదర్శన్లో ఇక్కడ హైదరాబాద్ దూరదర్శన్కి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వర్క్డ్ విత్ మై న్యూస్ యూనిట్. అండ్ నేను భాస్కర్ గారిని ఎప్పుడు చూడలేదు. అందరూ ఈజ్ మై న్యూస్ ప్రెజెంటర్. నేను న్యూస్లో న్యూస్ ఎడిటర్ కానీ న్యూస్ డైరెక్టర్ కానీ చేశాను. ఇక్కడ చాలా మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడాను అంబేద్కర్ గారు అని అనేవాడు తెప్పించి ఏనాడు శాంతి స్వరూప్ ఈజ్ వెరీ నైస్ అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్. ఐ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్ విత్ హిమ్. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు సార్ ఇక్కడికి? వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు, నా పిల్లలు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా నుంచే మెసేజ్లు పెడుతుండేవాడు. మరి ఆ పిల్లల గురించి నాకు అంత ఐడియా. థ్యాంక్ యూ సార్. ఈ వార్త మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసిన దగ్గర నుంచి టైం ఆగిపోయిందండి. తెలిసిన దగ్గర నుంచి టైము ఆగిపోయింది, మనసు ఆగిపోయింది. మనసు అస్సలు ఒప్పుకోలేని నిజం శాంతి ఇంకా లేడు అనేది. ఎందుకంటే ఇది దూరదర్శన్తో మొదలైన పరిచయం కాదు మా ఇద్దరిది. 1971-72 వైఎంసీఏ వక్తృత్వ కళాశాలలో రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళం. నేను, శాంతి, చక్రపాణి, సుధామ గారు, పాండురంగమూర్తి, సగరం ఉమ అందరం. అప్పటి నుంచి ఆ 71-72 నుంచి ఉన్న పరిచయం. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను అనౌన్సర్గా, తను ప్రొడక్షన్ మేనేజర్గా చాలా రోజులు చేశాం. తర్వాత 77 హైదరాబాద్కి దూరదర్శన్ వచ్చింది. కానీ మేము 74 నుంచి పనిచేసేవాళ్ళం. అక్కడ ఇస్రోకి క్యాప్సూల్స్ చేసి పంపేవాళ్ళం. ఎన్ని డాక్యుమెంటరీస్కి డబ్బింగ్ చెప్పామో, ఎన్ని ప్రోగ్రాములు చేసామో, ఎన్ని క్యాప్సూల్స్ చేసి ఇస్రోకి పంపించామో, కొన్ని వందలు. ఆ తర్వాత దూరదర్శన్ వచ్చాక రకరకాల కార్యక్రమాలు, ఆ తర్వాత వార్తాలహరి, చివరికి 1983 వార్తలు మొదలెట్టాం. నవంబర్ 14 మొట్టమొదటి బులెటిన్ తను, నేను ఇద్దరం కలిసి చదివాం. అప్పటి నుంచి మళ్ళీ ఎన్నో వందల బులెటిన్స్, ఎంత అది 50 పరిచయం. 72 నుంచి 22 50 అయిపోయింది. 50 అది పరిచయం కాదు, అది స్నేహం. ఒక రకంగా చెప్పాలంటే స్నేహం కంటే చాలా ఎక్కువైన అనుబంధం. అన్నేళ్ళ అనుబంధంలో మీకు ఆయనతో ఎలా పరిచయం, మీకు ఆయన ఎప్పుడు పరిచయం అయ్యారు, ఇవంటే
మనసు జస్ట్ మోగపోతుంది, ఏం చెప్పడానికి రాదు. ఏమని చెప్పను, 50 ఏళ్ళ జీవితాన్ని ఏ రకంగా విడదీసి ఇది నా జీవితం, అది శాంతితో పరిచయం అని విడదీసి ఏం చెప్పాలి. తర్వాత ఇద్దరం మాట్లాడుకుంటూ కూడా మనస్సుకి హత్తుకునేలాగా ఉండేది. అదే ఇందాక చెప్తున్నాను వీళ్ళతో. ఒకరోజు మేకప్ రూమ్లో నా మేకప్ అయిపోయింది, తనకి మేకప్ చేస్తున్నారు, నేను తన పక్కనే నుంచుని తలదూకుంటున్నాను. తలలో ఎక్కడో తెల వెంట్రు కనబడ్డట్టుంది. శాంతి నా వైపు చూసి చిన్నగా నవ్వి, వెన్నెల తొంగి చూస్తోందయ్యా అన్నాడు. నేను తలదూకుంటున్న దాన్ని అలాగే దువ్వెన పట్టుకుని తన వైపు చూసి, హేమంతం అయ్యాక శిశ్రమేగా శాంతి అన్నాను. ఒక్కసారి ఉలిక్కిపడి నా చెయ్యి పట్టుకుని కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అతనికి. వద్దు షోప అనద్దు అలాగా అన్నాడు. అంత మనసుకి తగిలేదు ఒక మాట మాట్లాడితే. అది ఆ అనుబంధం, అది ఆ స్నేహం. తను నాకు రాఖీ బ్రదర్. పొద్దున్నే 6-7 లోపల తను ఎక్కడున్నా, చాలాసార్లు ఎక్కడ కనబడేవాడే, ఎక్కడుండేవాడంటే రామకృష్ణ మఠంలో ఇండోర్ స్టేడియం ఒకటి ఉంది బ్యాడ్మింటన్ ఆడడానికి, అక్కడికి వెళ్ళి ఆడేవాడు. సో 6:30కి ఎక్కడ ఎంత అర్జెంటు పనులుండి ఎవరికి ఎంత బాగాలేకపోయినా ఏదైనా 6:30కి తనకు వెళ్ళి రాఖీ అక్కడ కట్టేదాన్ని. ఇంకా ఆ రాఖీకి తనెంత ప్రాధాన్యత ఇచ్చేవాడంటే, నేను కట్టిన రాఖీలన్నీ ఒక పెట్టిలో పెట్టి ఉంచుకునేవాడు. నాకు రోజు చూపించాడు, ఇది ఈ సంవత్సరంలో నువ్వు కట్టిన రాఖీ, ఇది ఈ సంవత్సరంలో అంటూ. నాకే అర్థం కాలేదు ఇంత అపురూపంగా దాచుకున్నాడా అని. అంత అపురూపమైన బంధము అనుబంధము. శాంతి వెళ్ళిపోయాడంటే ఎలా నమ్మను. అంతేనండి. వచ్చారండి. మిగిలినవన్నీ యథాప్రకారం జరుగుతున్నాయి, కాలంతో ముడిపడ్డవన్నీ కూడా. పిల్లలు వచ్చారు, 2వ బాబు తనకి ఒంట్లో బాగాలేనప్పటి నుంచి ఇండియాకి మారిపోయి ఇండియాలో ఉండి ఇక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇద్దరూ బాగానే చూసుకుంటున్నారు. అన్నిటికంటే పెద్ద దురదృష్టం మనస్సుకి అనువైన భార్య రోజారాణి వెళ్ళిపోయింది. కానీ వ్యక్తి ఎటువంటి వాడంటే అదే నవ్వు, అదే మాట. తను పోయిందన్నప్పుడు కూడా మనిషి డిప్రెస్ అయిపోయినట్టు మనకు కనపడనిచ్చేవాడు కాదు. బహుశా ఏది కనపడకుండా మనసులో దాచుకున్నాడు కాబట్టి గుండె నిండిపోయి హార్ట్ అటాక్ వచ్చిందేమో. అన్నీ బయటకు అనుకునే వాళ్ళకి తేలిక పడుతుంది మనసు, తనకి తేలిక పడే అవకాశం లేదు. ఎవరితోటే అది చెప్పలేదు కాబట్టి. కానీ జీవితంలో ఎన్ని కబుర్లు కలబోసుకున్నామో, ఎన్ని మంచి చెడులు చెప్పుకున్నామో, ఎన్ని కష్టసుఖాలు పంచుకున్నామో మా ఇద్దరికే తెలుసు. అది శాంతితో జీవితం. నాది ఎలక్ట్రానిక్ మీడియాలో రేడియో న్యూసే ఉండేది. సో 1983 నవంబర్14 ఫస్ట్ బులెటిన్ ఇద్దరం కలిసి చదివాం. ఆ తర్వాత ఒకరోజు శాంతి, ఒకరోజు నేను. ఆ రకంగా ఒక 1 సంవత్సరం పాటు చదివాం. నేను పెద్ద అబ్బాయి, నా పేరు మేఘాంశ్. నాన్నగారు ఎలా చనిపోయారు? ఎలా చనిపోయారు? పొద్దున హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు. నవ్వుతున్న చనిపోయారు. హియర్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీకు శాంతి స్వరూప్ గారికి అనుబంధం ఎలా ఉండేది? ఒక విధంగా చెప్పాలంటే అది ఒక అవినాభావ సంబంధము. ఆయన ఒక దూరదర్శన్లో మన యొక్క భారతదేశంలో దూరదర్శన్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఆయన వార్తలు వినిపించిన వ్యక్తి దూరదర్శన్ ద్వారా, అంటే టీవీలో. ఆ రోజు నుంచి కూడా నేను డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్, మోటార్ ఇన్స్పెక్టర్ పనిచేశాను. మరి మంచి కుటుంబ సభ్యునిలాగా, ఆయన మిత్రులాగా ఉండేవాడు. కానీ ఆయన యొక్క స్వభావం మనం ఆలోచించితే 40 ఏళ్ళు, గత 4 దశాబ్దాల నుంచి ఆయన ఒక మిత్రుని ఉన్నానంటే, ఆయన యొక్క మనస్తత్వం ఎంత ప్రేమపూర్వకమైందంటే ఒక మనం మాటల్లో చెప్పలేము. అంత ప్రేమాభిమానంతో గల మనిషి ఆయన. ఆయనకు మన యొక్క సంస్కృతిలో, మన సాంప్రదాయంలో తెలవని ఒక పద్ధతులు లేవు. ప్రతి విషయం సాంప్రదాయంగా మాట్లాడేవాడు. ప్రతి మాట ప్రతి మనిషి జీవితంలో ఎంతో అనుగుణంగా వారికి అక్కరొచ్చే విధంగా ఉండేది. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు. వారు లేని లోటు, వారు చెప్పే మాటలు మరి ఇంకొకరు చెప్పగలుగుతారనేది కూడా నేను ఊహించలేను. కానీ ఆయనతోటి ఉన్న అనుబంధాన్ని నేను ఈరోజు తలుచుకుంటే చాలా బాధగా ఉన్నది. ఈ సందర్భంగా నేను యొక్క
ప్రగాఢ సంతాపాన్ని. వారి కుమారులు ఇద్దరు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక 30 ఏళ్ళకెళ్ళి పరిచయం ఉన్న వ్యక్తులు. నా పిల్లల్లాగానే వాళ్ళు మా ఇంట్లో నా వేణుగోపాల స్వామి దేవాలయం కూడా దర్శనం చేసుకుని వచ్చేవారు వాళ్ళు. మరి వారు కూడా మనోధైర్యం ఇచ్చేసి వారి ఆత్మకు శాంతి శాంతి కలగాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీకు ఎన్ని గంటలకు మరణ వార్త తెలిసింది? ఈరోజు ఉదయమే, రాత్రి సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. మార్నింగ్ తెల్లవారు గట్లనే ఆయన కుమారుడు ఐవీఐ నాకు ఇమ్మడి పొంది శంకులు ఇట్లా సడన్గా మన నాన్నగారు ఇట్లా పోయారంటే చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే అంతకుపోను రెండు నెలలకి ఒకసారి వచ్చింది హార్ట్ అటాక్. అయినా కానీ అప్పుడు ఏం లేకుండే ఈ యొక్క హెవీ స్ట్రోక్ వలన వారు అంటే వాళ్ళ భార్య గారు కూడా రీసెంట్గానే ఎక్స్పైర్ అయిపోయారంట. సో ఆయన మీద ఆమె మీద దిగులు పెట్టుకుని అట్లా అయిపోయినట్టు. నిజంగా చెప్పాలంటే ఆయన భార్య రీసెంట్ కాదు, ఒక 10-15 సంవత్సరాల కింద చనిపోయింది. ఆమెకు వచ్చి అనారోగ్య కారణాలతో ఈయన 10 ఏళ్ళు ఆమెకు సేవ చేసి ఆమెను బతికించుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇద్దరూ ఆ యొక్క దూరదర్శన్లో కలిసి పనిచేశారు, కలిసి జీవితాలు గడిపారు. వాళ్ళు ఒక ప్రేమికులు యాక్చువల్ నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. ఒక ఆదర్శ దంపతులు అంత ప్రేమగా వాళ్ళు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని చూస్తే ఎదురు మనిషికి ఎంతో ఆదర్శంగా అనిపించే చూసేందుకు అంత ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఆమె అనారోగ్య కారణంలో చేశారు, కానీ ఆయన మనోధైర్యం చాలా గొప్పది. చాలా రీసెంట్గా 15 రోజుల క్రితం కూడా ఆయన అంత బంధుమిత్రులతో కలిసి మాట్లాడినప్పుడు ప్రతి నిమిషం ప్రతి మనిషిలో సంతోషం కలిగించేవాడు. ఆయన మాటలో గొప్పతనం ఏంటంటే ఎదురు మనిషి ఎంత బాధలో ఆయన దగ్గర వచ్చినా ఆయన 4 మాటలు చెప్పారు కదా, ఆయన సంతోషంగా హ్యాపీగా ఆయన కష్టాలు మర్చిపోయే అంత విధంగా మాట్లాడేవాడు. అంత చాకచక్యం ఆ దేవుడు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ఒకసారి చెప్పాలంటే తనికెళ్ళ బరిని నేను, మీరు శ్రీనివాస్ గారు, శాంత స్వరూప్ గారు, ఒక హైకోర్టు జడ్జి గారు, అందరం ఫ్రెండ్స్ ఉంటివి గత 20 ఏళ్ళ కింద కూడము. ఆ రోజు ఒకసారి తనికెళ్ళ బరిని జోక్ వేసినప్పుడు ఈయన చెప్పాడు ఒక జోకు, ఏమండి జీవితంలో ఎట్లా ఎంజాయ్ చేయాలి ఏంటంటే, ఎంజాయ్ ఉంటుందండి మీరు ప్రియురాలు చాక్లెట్ లాంటిది ఏమైనా తినేసేయాలి, మన ఇల్లాలు ఐస్ క్రీమ్ లాంటిది ఫ్రిడ్జ్ పెట్టుకొని ఎప్పుడైనా తినొచ్చు అనే జోక్ అట్లా చెప్పేవారు వాళ్ళు. నిజంగా ఇది గొప్ప విశేషమైన అంటే మనిషిలో ఉత్సాహం కలిగించే ఒక మాట. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వాటిని తొలగించేందుకు ఆధ్యాత్మికంగా కొంతమంది మనకు కొన్ని మాటలు చెప్తుంటారు. అది మన జీవితాన్ని కొంత కలుషితం కాకుండా ప్రేమగా ఉండేందుకు, అందరితో కలిసి ఉండేందుకు ఇటువంటి మహానుభావుల యొక్క మాటలు మనం మర్చిపోలేము. నిజంగా చెప్పాలంటే ఒక చాలా అరుదైన వ్యక్తి మన యొక్క తెలంగాణలో. ఇప్పుడు ఆయన పురాతన ఇల్లు 40 ఏళ్ళ కింద నేను ఆయన చిక్కడపల్లి ఉన్నప్పుడు కూడా ఆయన ఇంటికి పోయి వచ్చాను. మన పెద్ద జాయింట్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం అందరితో మీలాగా నాలాగా మేము 9 మంది 5 బ్రదర్స్ నడిపిస్తున్నాం కోమరెడ్డి ఫ్యామిలీ అంటే. అయినా కానీ అదే అన్న ఉమ్మడి కుటుంబంలో ఉన్న గొప్పతనము సంతోషము ఈరోజు అందరూ మర్చిపోయారు. కానీ పూర్వం చాలా బాగా దాన్ని సంతోషించేవాళ్ళు, అందరు గడిపేవాళ్ళు, ఊరి కష్టాలు ఊరు పంచుకునేవాళ్ళు. సరే ఏదేమైనా కాలం మారుతుంది కూడా అని మారని ఈరోజు శాంతి స్వరూపు లేని లోటు ఈ యొక్క సమాజానికి చాలా ఉంటుంది. ఎక్కడ చూసినా మీరు చూడండి అది ఆయన మాటల్లో. నేను ఎక్కువ కవిని కాదు, మాకు రిటైర్డ్ ఆఫీసర్ని, ఆయన ఎంతకంటే ఎక్కువ ఆయన గురించి చెప్పలేను. ఆయన భగవంతుడు మనం తప్పగా ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని మరోసారి కోరుకుంటూ వాళ్ళ పిల్లలకు మనోధైర్యం ఇవ్వాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను.